చాగుళ్ళ వద్ద తగలబెట్టిన గుర్తు తెలియని మృతదేహాన్ని 6 గంటల్లోనే పోలీసులు ఛేదించారు. కరోనా పాజిటివ్ వ్యక్తి మృతదేహంగా దాన్ని గుర్తించారు. జాతీయ రహదారి పక్కన చాగుళ్ళ సమీపంలోని అటవీ భూముల్లో శనివారం రాత్రి తగలబెట్టిన గుర్తు తెలియని మృతదేహాన్ని కందుకూరు డీఎస్పీ కండే శ్రీనివాసరావు ఆధ్వర్యంలో కందుకూరు సీఐ విజయ్ కుమార్, కందుకూరు సర్కిల్ పరిధిలోని గుడ్లూరు ఎస్ఐ పాండరంగారావు, ఉలవపాడు ఎస్ఐ దేవకుమార్, లింగసముద్రం ఎస్ఐ సైదాబాబు, పన్నలూరు ఎస్ఐ బ్రహ్మనాయుడు వారి సిబ్బందితో తమ అనుభవాన్ని రంగరించి తగలబెట్టిన మృతదేహాన్ని ఛేదించారు. సంఘటన జరిగిన 6 గంటల్లోనే పోలీసులు విషయాన్ని ఛేదించడంతో వారి పనితీరు పట్ల ప్రజలు హర్షాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇక వివరాల్లోకి వెళ్తే, సంతనూతలపాడు మండలం మైనంపాడు పంచాయతీలోని చల్లపాలెం గ్రామానికి చెందిన కరిచేటి సింగయ్య ఒంగోలు నుండి నిర్మాణంలో ఉన్న తమ ఇంటికి కావలసిన ఇనుప సామాన్లు ఒంగోలులో ఒక షాపులో మాట్లాడి చల్లపాలెం వెళ్తుండగా ఫార్నమెట వద్ద పెట్రోల్ బంక్ సమీపంలో బండి ఆపి ఫోన్లో మాట్లాడుతూ ఉండగా గుర్తు తెలియని వాహనం ఢీకొట్టి వెళ్ళిపోయింది. దీంతో సింగయ్య అక్కడికక్కడే మృతి చెందాడు. ఒంగోలు ట్రాఫిక్ పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఒంగోలు వైద్యశాలకు తరలించారు. అక్కడ మృతదేహానికి కరోనా టెస్టులు నిర్వహించగా పాజిటివ్ అని తేలింది. పోలీసులు మృతుని బంధువులకు సమాచారం అందించడంతో వారు వచ్చి మృతదేహాన్ని చల్లపాలెం గ్రామానికి తరలించేందుకు సిద్ధమయ్యారు. ఈ క్రమంలో ఆ గ్రామానికి చెందిన కొందరు కరోనా పాజిటివ్ వచ్చిన వ్యక్తి మృతదేహాన్ని గ్రామంలోకి తీసుకురావద్దని తేల్చి చెప్పారు. దీంతో మృతిని బంధువులు మృతదేహాన్ని ఒంగోలులోని గుర్తు తెలియని ప్రైవేట్ అంబులెన్స్ డ్రైవర్తో మృతదేహాన్ని ఖననం చేసేందుకు 17,000 రూపాయలకు బేరం కుదుర్చుకున్నారు. అనంతరం మృతదేహాన్ని అంబులెన్స్ డ్రైవర్కు అప్పగించారు. అంబులెన్స్ డ్రైవర్ మరో వ్యక్తికి 25వ తేదీ సాయంత్రం మృతదేహాన్ని చాగుళ్ళ వద్ద అటవీ భూముల్లో టైర్లు ట్యూబులు పెట్రోల్తో తగలబెట్టినట్లు పోలీసు విచారణలో తేలింది. 2-3 రోజుల్లో నెల్లూరు ప్రకాశం జిల్లాలోని ఎక్కడైనా రోడ్డు ప్రమాదాలు జరిగినా ఎవరైనా మృతి చెందారా అన్న కోణంలో పోలీసులు విచారణ చేపట్టగా ఒంగోలు వద్ద పేర్నమట్ట సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగి మోటార్ సైకిలిస్ట్ మృతి చెందినట్లు తెలిసింది. దీంతో పోలీసులు ఆ మృతదేహాన్ని ఏం చేశారు, ఎవరికి అప్పగించారు తదితర అంశాలను పరిశీలించి ఈ విషయం వెల్లడైంది. దీంతో మృతుని బాబాయ్ కరిచేటి వెంకటేశ్వర్లు స్టేట్మెంట్ను తీసుకున్నారు. 6 గంటల్లోనే తగలబడిన మృతదేహాన్ని గుర్తించడంపై పోలీసులు పనితీరు ప్రశంసిస్తున్నారు ప్రజలు.